బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనియుడు రాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసును కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. రాత్రిపూట ప్రమాదం జరిగిన ఆ సమయంలో బారికేడ్ దగ్గర సరైన సిగ్నలింగ్ ఏర్పాటు చేయలేదని, ఇందుకు నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కేసు నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. సిగ్నలింగ్ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నాడు. మరి కాసేపట్లో హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. గతేడాది డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి బీఎండబ్ల్యూ కారును నడుపుతున్న షకీల్ కుమారుడు అతివేగంతో వచ్చి ప్రజాభవన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్టు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. నిజానికి కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అయినా అతన్ని తప్పించి కారులో ఉన్న మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. షకీల్ కుమారుడు సోహిల్కు బదులుగా కారులో ఉన్న మరో యువకుడు అబ్దుల్ ఆసిఫ్ కారును నడిపినట్టుగా డ్రైవ్ చేసినట్లుగా కేసు నమోదైంది. అందుకు అప్పటి పంచగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ప్రమాదం జరిగిన తర్వాత రహీల్ తన తండ్రితో కలిసి దుబాయ్ పారిపోయాడు. రహీల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత 3 నెలలుగా రహీల్ దుబాయ్లోనే ఉంటున్నాడు.